ప్రేమస్వరూపులారా. ఎందుకోసం జన్మించినామని విచారణ చేసినప్పుడు తిని తిరిగి తాగి నశించి జీవించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కోసం కాదు. If we question ourselves, why are we born? Not merely to eat, drink and sleep and while away the time. ఇది ఒక విధమైనటువంటి ఒక మానవత్వానికి కొంత కళంకం కల్పించేటువంటిది. In fact, it's a blot to the very humanity. మానవునిగా జన్మించి పశువుగా జీవించి కేవలం రాక్షసుగా నీవు మరణించటము ఇది ఉత్తమమైన జీవితం కాదు. Having been born as a human being, leading the life of an animal, ending like a demon, well, is nothing expected of us. Right from the time of birth, we should go on propagating the divine message. ఏది అంతో ఉద్యోగంలో ఉండినా ఏ విధమైనటువంటి యొక్క కళను సాధించినా కట్టకడపటికి సందేశము దైవ సందేశంగానే మారాలి. Whatever you may read, whatever job you may do, whatever you may achieve, ultimately it should reflect the divine message. ఈ విధమైనటువంటి సత్యాన్ని ఎవరు పాటిస్తున్నారు? Who are following this path of truth? ఎవరు అనుసరిస్తున్నారు? Who are following it? ఎవరు అనుసరించటం లేదు. None. చెప్పడం దైవం యొక్క సందేశం లోపల మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం అంటున్నాం. They just say it out that they dedicate their lives to spread God's message. అంకితం అనగా ఏమిటి? What do you mean by dedicate? నీవు చేసే సందేశం ఏమిటి? What is this message that you propagate? ఆ విషయాన్ని ఎవరికి వారు లోదుచుతో చూచినప్పుడు everyone has to inquire within one's own self. మన జీవితంలో 99 భాగమును వ్యర్థం గావించుకుంటున్నాము. We are wasting 99% of our time. అది కాదు. Not that. వచ్చినప్పటి నుంచి కూడాను ఉత్తమమైనటువంటి ఆదర్శాలు, పవిత్రమైన ఆదర్శాలు, సత్యమైన ఆదర్శాలు, శాంతిమైన ఆదర్శాలు జగత్తునకు చాటాలి. Right from the beginning, we should propagate the principles, the noble, sacred principles of truth, of peace and love. ఎవరికి వారు కేవలం విద్యను అభ్యసించడము, ఉద్యోగంలో ప్రవేశించడము, ధర్మను సంపాదించడము, సుఖాన్ని భౌతికమైనటువంటి ఈ యొక్క దేహ సుఖాన్ని అనుభవించడము దీని ఎందే కాలమును వ్యర్థం గావిస్తున్నారు. Many of them waste their time by merely reading, doing their jobs, amassing wealth and enjoying the worldly pleasure. చదువు, ఉద్యోగం చేయి, ధనమును సంపాదించు, కానీ అన్నిటినీ సన్మార్గం లోపల, సత్కర్మల లోపల ప్రవేశపెట్టాలి. Yes, you study, do a job, earn money, but it should be well spent for good deeds. అనేక మంది అనేక అవస్థలకు గురి అయ్యేటువంటి వారి కంటితో చూస్తున్నావు. You see many people suffering. దీనులను దిక్కులేనటువంటి వారిని కంటితో చూస్తున్నావు. You also see the forlorn. వీరందరికీ ఏమి నీవు సహాయం చేస్తున్నావు? In what way you are helping them? అందుకోసమే జీసస్ మొట్టమొదట యెరూషలేం యొక్క ఒక జంతువును బలి చేస్తే ఉండేంటే దాన్ని సహించుకోలేక దానిని ఆపించే నిమిత్తమే అనేక పాటుపడ్డాడు. Jesus struggled hard to prevent the sacrifice of animals there in the city of Jerusalem. దాని వల్లనే అందరూ కూడా జీసస్ ను కొంత బాధలు పెట్టడానికి మార్గం ఏర్పడిపోయింది. Because he was taking preventive steps, there were many obstacles on his way. ఎక్కడ ఉపకారం అనేటువంటి బుద్ధి ఉంటుందో అక్కడ అపకారం కూడా ప్రవేశపెడుతుంది. Where there is a trend of health, naturally the harm also follows. సుఖములకు దుఃఖములు వెంటాడుతూనే ఉంటాయి. The pleasure and the pain go together. సుఖ దుఃఖములు లేనటువంటి ఒక మానవుడు ఈ జగత్తులో కాలరాడు. There is no man without these twins, the pain and pleasure. సుఖములు రెండును కలిసి ఉండు. Pain and pleasure are intermixed. దీని విడిది ఎవ్వని వశము కాదు. It is impossible for anybody to separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. The pleasure doesn't exist as it is. కష్టము ఫలించలేని సుఖం పడదు. The fructification of the difficulty will give you pleasure. ఈ సత్యాన్ని కూడా ఒక మెసేజ్ గా తీసుకొని జగత్తునకు చాటమని బోధించాడు. This message of truth must be taught to the entire world. కష్టములే లేకుండా సుఖం యొక్క విలువ మనకు తెలియదు. Without difficulties you will not know the value of happiness. చీకటి లేకుండా లైట్ యొక్క విలువ మనకు అర్థం కాదు. When there's no darkness you will know the value of light. కనుకనే సుఖ దుఃఖముల రెండింటిని కూడాను అందించి ఇందులో ఏది మానవునికి ప్రధానము, ఏది ఆధారము, ఏది అనిత్యము, ఏది అసత్యము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. So basing on these two, the pleasure and pain,
Jesus went on explaining what is the foundation, what is the basis, what is the primordial principle that would ultimately help mankind. కనుకనే మనం కష్టమును సహించాలి. So we have to bear with our problems. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. Difficulties will give us happiness. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. The one who does not know the pain will never know the value of the pleasure. కనుక కష్టాన్ని ఎదుర్కోవాలి. We should resist the problem. సుఖాన్ని సాధించాలి. And we should achieve. జగత్తుకు అందించాలి. And then we have to share in this world. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. In fact, we should make those people who are suffering, make them happy. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యమునందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తుకు చాటాలి. సో ఇన్ ఎవ్రీ లిటిల్ టాస్క్ వీ హావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ డివైన్ మెసేజ్ యాస్ ఎ డివైన్ టాస్క్ అసైన్డ్ టు us అండ్ ప్రొపగేట్ దిస్ మెసేజ్.